పెళ్ళిళ్ళున్నా ఫంక్షన్లున్నా ఇంకోటి ఉన్నా ఐ థింక్ మీరు చాలామంది వాటన్నిటినీ వాటికంటే ఇది మాకు ప్రధానమనేటువంటి ఒక దృఢమైన దృఢవ్రత అంటారు కదా, దృఢవ్రత అని అమ్మవారికి ఒక పేరు. మీలో అమ్మవారే ఆ దృఢవ్రతాన్ని తీసుకుని అలా చేయిస్తుందో అనుకోవాలి. ఎందుకంటే విశేషమైన పెళ్ళిళ్ళు ఉన్నాయి కానీ అన్నీ పక్కకు పెట్టి మీరు కూర్చున్నారంటే ఒక వ్రతానికి సంకేతం అది. కాబట్టి మీ అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు తప్పకుండా. అంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి సంఖ్య ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 100 మార్కులు ఇచ్చేయచ్చు. ఏమీ చలనం లేకుండా, సో నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని ఆ పదాలన్నీ వింటుంటే అమ్మవారిది మనలో అక్కర్లేనివన్నీ తీసిపారేసేటువంటి పదాలు కొన్ని అయితే, మనకు కావలసినవన్నీ పోగు చేసి మనకు అందించే పదాలు కొన్ని అయితే, కొన్ని మనల్ని ఆవిడతో అనుసంధానం చేయగలిగే పదాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాగ లలిత అనేటువంటిది ఒక అద్భుతమైన దివ్య స్తోత్రం. ఇది మనకు లలితా సహస్రనామంలో అగస్త్యుడు హయగ్రీవుడికి ఉపదేశిస్తూ ఏం చెప్తాడంటే, ఒక మాట అగస్త్యుడు ఉపదేశిస్తాడు హయగ్రీవుడు అగస్త్యుడికి మధ్య హయగ్రీవాగస్త్య సంవాదే. అది ఆ సంవాదం, ఆ ఉపదేశం ఎలాంటిది అనంటే, ఒక ఆయనేమో కుంభసంభవుడు, అంటే కొండలో నుంచి పుట్టాడని. సహజంగా కొండలో నుంచి పుట్టడం ఏంటి, మనిషి ఎవరైనా తల్లి గర్భంలో నుంచి పుడతారు అంతే కదా, కొండలో నుంచి ఎవరు పుట్టరు కదా. మరి కొండలో నుంచి పుట్టడం ఏమిటనేటువంటి ప్రశ్న వస్తే, అగస్త్య మహర్షి ఒక రకంగా చెప్పాలంటే ఆ అయోనిజత్వం అది సంకేతం. అంటే అగస్త్య మహర్షి యొక్క జన్మ ఏదో ఒక రక్త మాంసాలతో కూడుకున్నటువంటి ఒక తల్లి యొక్క పొట్టలో మావిలో పెరిగినటువంటి ఒక పిండము లాంటి జన్మ కాదు. ఆయన కుండలో నుంచి ఉత్పత్తి అయి ఆయన ఆవిర్భవించినటువంటి మహర్షి. ఆ అగస్త్య మహర్షికి పేరేంటంటే, ఆయన ఏదైనా అలా చూసి ఆగిపోవాలి అంటే ఆగిపోతుందట, ఏదైనా సరే వెళ్ళు అంటే వెళుతుందట. అగం అంటే గమ్ అంటే కదిలేది, అగం అంటే కదలనిది కొండ. ఒక దగ్గర ఆయన ఆ కొండ పెరుగుతూ ఉందట, అయితే నేను పలానా పనికి వెళ్ళాలి మళ్ళీ తిరిగి రావాలి, నేను వచ్చేలోపు ఇది పెరిగిపోతే నేను దాటలేను కాబట్టి నేను వచ్చేదాకా పెరగక ఆగు అన్నాడట ఆయన. చూడండి ఆ రోజుల్లో ఆ మహర్షుల యొక్క శక్తి ఎలాంటిది. ఇప్పుడు మనం ఏదో సైన్స్ ద్వారా కొన్ని యంత్రాల ద్వారా పరికరాల ద్వారా ఇక్కడికి వెళ్ళిపోతున్నాం, అక్కడికి వచ్చేస్తున్నాం, ఇచ్చేస్తున్నాం, ఇది మాట్లాడుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం కదా. అసలు ఇవన్నీ ఆ రోజుల్లో ఏ యంత్రాలు ఏ పరికరాలు లేకుండా వాళ్ళ యొక్క, వీళ్ళు చేసేది పరిశోధన, వాళ్ళు చేసేది పరిపరి సాధన, ఋషులు చేసింది సాధన, వీళ్ళు చేసింది శోధన. సాధనకి శోధనకి తేడా ఏంటి తెలుసా, శోధన అంటే బయట వాటిని వీటిని వీటిని వాటిని తరచి చూస్తూ 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 దాని లోతుల్లోకి వెళ్ళడం శోధన. సాధన అంటే తన లోతుల్లోకి తాను వెళ్ళడం. ఋషులు బయట వెళ్ళలేదు, బయట పదార్థాల్లోకి వెళ్ళలేదు, వాళ్ళు యథార్థం వైపుకి వెళ్ళారు. మన వాళ్ళు ఏంటంటే వస్తువుల్లోకి వెళ్తున్నారు, మన ఋషులేమో వాస్తవాల్లోకి వెళ్ళారు. మనమంతా రూపాలకి చూసి ఆగిపోతున్నాం కానీ ఋషులు స్వరూపం దగ్గరికి వెళ్ళారు. కాబట్టి అలాంటి అగస్త్య మహర్షికి, అగస్త్యుడికి హయగ్రీవుడంటే జ్ఞానానికి ప్రతిరూపం, జ్ఞానరూపం ఆయన, జ్ఞానపిండం. వాళ్ళిద్దరి మధ్య సంవాదం జరిగితే హయగ్రీవుడంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క జ్ఞాన ఉపాధి,
వారు చెప్పింది లలితా సహస్రనామం యొక్క ఫలశ్రుతిలో విష్ణు సహస్రనామం కన్నా శివ సహస్రనామం చాలా శ్రేష్టమైనది. శివ సహస్రనామం కన్నా ఈ సృష్టిలో ఏదైనా శ్రేష్టమైనది ఒకటి ఉంది అని అంటే దానికంటే వేరే ఉత్తమమైనది ఉత్కృష్టమైనది లేనిది. శివ సహస్రనామం కంటే ఉత్తమమైనది ఏదైనా ఒకటి ఉందనంటే అది ఒకటే ఒకటి, దేవ్యా రహస్య లలితా సహస్రనామం. ఆ దేవి యొక్క పరాదేవత యొక్క ఇది ఒట్టి సహస్రనామం కాదు, శివుడిది సహస్రనామం, విష్ణువుది సహస్రనామం, గణపతి సహస్రనామం, ఇలా వాళ్ళందరివి సహస్రనామాలు. కానీ అమ్మవారిది మాత్రం రహస్య సహస్రనామం. ఇది రహస్యం. మనం చదివేస్తాం, మనకు దీని అర్థాలు కూడా రాసేస్తే అది కూడా చూసేసుకోవచ్చు, కానీ ఇది అంతు చిక్కదు. మీకు ఈ మహాశక్తి యాగంలో మీ అందరిలో మేము ఇది చెయ్యాలి అనేటువంటి సత్యవ్రతం, అంటే మేమిది చేసి తీరుతాం ఇంక ఏది 600 అయినా అని లోపల కలిగింది చూసారా, అది కలగడం కూడా మీది కాదది, అమ్మదే. ఎప్పుడైనా మనిషికి ఏదైనా ఒక ఆలోచన వస్తే దానికి అవరోధాలు కూడా తయారవుతుంటాయి, కానీ భగవత్ సంకల్పానికి, దైవ సంకల్పానికి, అమ్మ యొక్క సంకల్పానికి ఏది ఉన్నా సరే అది అన్నీ అలాగా పటాపంచలైపోయి ఆ సమయానికి వచ్చేస్తుంది. ఒక ఆవిడ అంటూ ఉన్నారు, ఏమిటోనండి 8 దాకా ఒకలాగుంటాము, ఏమో ఈరోజు వెళ్ళగలమో లేదో అనుకుని చూడగానే ఒక రకమైన లోపల అబ్బా ఇదేంటిది నేను ఏం చేస్తున్నాను అని అది ఒంటి మీద కట్టగానే ఇంకా ఆవిడ మామూలుగా తయారవ్వదు ఆవిడ. అంటే ఒక దీక్షకి సంకేతం అది, అంటే లోపల ఒక వ్రతానికి ఉండే విలువ అది. అందుకే కదా పోలీసులకో మిలిటరీకి వాటికి వీటికి యూనిఫామ్స్ ఎందుకు పెడతారు, కానీ అవన్నీ వాళ్ళ యొక్క కార్యనిర్వహణకు, వాళ్ళ యొక్క కార్యనిర్వహణలో వాళ్ళ బాధ్యతని గుర్తు చేయడానికే పెట్టింది అది. ఇది అది కాదు, ఇది ఇది అమ్మవారికి సమర్పించి మీరు కట్టుకుంటున్నప్పుడు మీరు సంకల్పించినమ్మా నిన్ను నా దగ్గరికి, నా ఒంటి మీదకి, నా లోపలికి చేర్చుకుంటున్నాను, నేను తీసుకుంటున్నాను, నువ్వు నా దగ్గరే ఉండాలి, నన్ను నువ్వు నడిపించాలి, నా చేత ఇది చేయించాలి అని మీరు ఆవిడకి భారం విడిచిపెట్టారు కదా. అందుకే అది చూసినప్పుడల్లా మీకు చీర గుర్తుకు రాదు, అమ్మవారిని గుర్తు తెచ్చుకుంటారు. అది చూసినప్పుడల్లా మీకు ఏదో మనం తొడుక్కునే మామూలు మిగతా వస్త్రాల్లాగా కనిపించదు, అదేదో అమ్మవారి యొక్క దీక్షని మనం తీసుకుంటున్నాం అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు అందరూ ఆటో వాళ్ళు, పోలీసులు, ఊర్లో ఎవరు కొట్లు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ చూడగానే మహాశక్తి మహాశక్తి అంటున్నారు వాళ్ళు, లోపల కూర్చున్న వాళ్ళు. అంటే మిమ్మల్ని ఇంతవరకు సుబ్బలక్ష్మో లేకపోతే ఇంకొకళ్ళు ఏదైనా గౌరీనో లేకపోతే ఇంకొకటో సురేఖనో ఇంకొకటనో ఏదో పిలుస్తారు, కానీ ఇప్పుడు చూడగానే మహాశక్తి అనేటువంటి పదం మీకు ఆపాదింపబడిందంటే అమ్మవారి యొక్క ఆ నామం మీ అదృష్టం అది. కాబట్టి మీరు కూడా దాన్ని అంతే, అసలు మీరు నాకు తెలిసి ఇది మీరు అనుకుని జరిపేది కాదు, నేను అనుకుంటే జరిగేది ఎలా కాదో మీరు అనుకుంటే కూడా జరిగేది కాదని నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది సవ్యంగా పూర్తయి, మనం అనుకున్నట్టు నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈరోజు 44,30,000,000కి చేరుకున్నాం ఈరోజు.